దశరథి కరుణాపయోనిధి. అందువల్ల ధనము, ధాన్యము, సంపద ఇవన్నీ అన్ని రకములైనటువంటి ఆమె కాబట్టి అంత సర్వసమర్థురాలు నీ భార్య లక్ష్మీదేవి, ఆమె సీతమ్మ అంటున్నాడనమాట. అట్లాగే మరి విష్ణుపాదోద్భవ గంగ, విష్ణుమూర్తి పాదాల్లో ఉద్భవించడం చేత ఆమె విష్ణుమూర్తి పుత్రిక అయింది. ఈ నది మూడు లోకాల్లో ప్రవహిస్తుంది. స్వర్గంలో మందాకిని నదిని ప్రసిద్ధి, భూలోకంలో భాగీరథి. భూలోకంలోకి ఏ విధంగా ఎట్లా భగీరథ ప్రయత్నం అంటాం ఇప్పటికి కూడా మనం. కొన్ని కొన్ని పదాలు చిత్ర విచిత్రంగా ఉంటాయన్నమాట. మరి అదే పాతాళ లోకంలో అయితే పాతాళ గంగ అని, భోగవతి, పాతాళ గంగ మొదలైన నామాలు. పాతాళ గంగ అటు శ్రీశైలం పోయినప్పుడు కానీ, తిరుపతి పోయినప్పుడు కానీ ఈ మాటలు, ఇవి చూడటాలు మనకు తటిస్తుంటాయి. ఏదైనా భగవంతుణ్ణి భక్తితో సేవించటమే భక్తుడు కోరుకోదగినటువంటి పరమార్థము అని చెప్పటం ఈ పద్యంలో ఉన్నటువంటి పరమ ఆంతర్యం. ఇక తర్వాత ఏమంటున్నాడంటే, కుమ్మరి పురుగు ఉంది, బురదలోనే తిరుగుతుంది, కానీ దానికి లేశం కూడా బురద అంటుంది. అదిగో ఆ విధంగా మరి ఈ సంసారం అనేటువంటి పంకములో తగులుకుని కూడా మానవుడు కుమ్మరి పురువులాగా బయటపడాలంటున్నాడు. చాలా గొప్ప, ఇదే రకమైనటువంటి పద్యాన్ని కాళకూరు నారాయణరావు గారు కూడా చాలా గొప్పగా భక్త చింతామణైన నాటకంలో చెబుతాడు. ఆ సందర్భం వేరు. ఇక్కడ ఏమంటున్నాడంటే, వారిజపత్రమందిడిన వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయమందు ఆరయ రొంపిలోన తను వంటని కుమ్మరి పురువురీతి సంసారమునన్ మెలంగుచు విచారగుడై పరమందుగాదే ఏ. మనం ఒక్కొక్కసారి ఒక మాట అంటాం, సంసారంలో కూరుకొని పోయినాడు రా వీడు, బయటపడ్డాడు ఇప్పుడు. మరి కూరుకొని పోతాడు అని తెలిసి ఎందుకు ఇదంతా ఏమిటి? మళ్ళీ దౌర్జటి, ఆలంచును మెడగట్టి ఆలంచును మెడగడతారట, దానికి అపత్య శ్రేణి కల్పించి తద్బాలవ్రాతము ఇచ్చిపుచ్చుకొని సంబంధము బాంధవ్యాలను కల్పించడం అంటాడు. అక్కడ పెళ్ళయ్యేదాకా వాడిని ఊరుకోరు, వాడిని కానీ అమ్మాయిని కానీ ఏదైనా మొత్తానికి. అందుకనే మహాకవి కాళకూరి వారు కూడా కష్టభరితంబు బహుళ దుఃఖప్రదంబు సారరహితంబునైన సంసారమందు అంటూనే చాలా గొప్ప మాట, మంచి మాట చెప్పాడు. భార్యయను స్వర్గం ఒకటి కల్పనము చేసి పురుషుల నిమిత్తము పురాణ పురుషుడు, భార్య స్వర్గమా అంటాడు మిత్రుడు. సరే ఏదేమైతేనే అది అక్కడ చమత్కారములు, నాటకములు, వాటి యొక్క ఉద్దేశ్యము, వాటి యొక్క పరమ ప్రయోజనములు వేరు. ఇక్కడ ఏమిటంటే, తప్పదు జన్మం ఎత్తిన తర్వాత వాడు మరి ఆశ్రమాల్లో గృహస్థాశ్రమం ఎంత గొప్పదో అలసాని పెద్దనామాచారు గారు స్వరచిష మనసంభవంలో ఆ సిద్ధుడు ప్రవరుడు ఆ సందర్భంలో ఆ ఘట్టంలో ఎంత గొప్పగా చెబుతాడు. జ్ఞానికి గృహస్థుడు అయితేనే కదా ఏదైనా మంచి దానము ధర్మము ఇవన్నీ చేయాలంటే, అసలు వివాహం ఎందుకు? మళ్ళీ వెంటనే మళ్ళీ నాటకాలు అంటాం కానీ నాటకాలు గుర్తొస్తాయి. ఎంత గొప్ప మాట అన్నాడు బలిజేపల్లి హరిశ్చంద్రుడు నోటి మీదుగా, అరయన్ వంశము నిల్పనే గదా వివాహంబు అన్నాడు. అలాగే ఇక్కడ ఏమంటారంటే, వారిజపత్రమందిడిన వారి విధంబున వర్తనీయమందు ఆరయ రొంపిలోన తను వంటని కుమ్మరి పుర్వురీతి సంసారమునన్ మెలంగుచు విచారగుడై పరమందుగాదే. సత్కారమెరింగి మానవుడు
ఈ మానవుడు అనేటువంటి వాడు ఈ జన్మ ఏమిటి, అసలు మనం ఏమిటి. ఇక వీడు వివాహం చేసుకున్న తర్వాత కూడా వాడి యొక్క వాడి ధోరణిలో వాడు పోయినాడు అనుకో, వాడు ఎట్లయితాడు, వాడు మానవుడు ఎట్లయితాడు, వాడు గృహస్థుడు ఎట్లయితాడు. కాబట్టి తామరాకు అందలి నీటి బొట్టు ఆ తామరాకును ఎట్లు అంటుకొనకుండా ఉంటుందో. కళాపూర్ణోదయంలో నారదగాన మాత్సర్యంలో ఇంకా గొప్పగా చదువుతాడు పింగళి సువర్ణ గారు ఈ విషయాన్ని. బురదలో ఎప్పుడును కుమ్మరి పురుగు నివసించినా దాని శరీరమును గనక బురద అంటుకొనక ఎట్లుండునో, ఏ విధంగా ఎట్లా ఉంటుందో, అట్లా మనుష్యుడు బుద్ధిమంతుడైన వాడు, మనుష్యుడు అంటే మళ్ళీ బుద్ధిమంతుడైనటువంటి వాడు సాంసారిక జీవనములో, జీవనము అంటే జీవనమెల్ల సత్కవి నిషేవిత చరిత్రలో రెండు అర్థాలు ఉన్నాయి, నీరు అనే అర్థం కూడా ఉంది. సాంసారిక జీవనములో ప్రవర్తిస్తూ ఉండినా భగవత్ సంబంధమైన విచారమును పొంది మంచి పనులు అంటే పూజ పునస్కారములు ఇవన్నీ కూడా చేయాలన్నమాట. తెలిసి చేయడం చేత, తెలియకపోతే చేయలేము. కానీ ఎవడన్నా చెప్పినప్పుడు అయ్యా నువ్వు ఈ పని చెయ్యి, ఈరోజు నువ్వు చెయ్యి, నీ నక్షత్రం మీద బాగుందనో, నీ భార్య నక్షత్రం మీద బాగుందనో చెప్పినప్పుడు సంసార బంధనాలలో చిక్కుపడక మోక్షమును పొందుతాడు కదా, పొందుతాడు కదా, పొందుతాడు. చాలా ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే ఒకవేళ వివాహము, సంసారము, పిల్లలు, బాధలు ఎన్ని ఉన్నా కుమ్మరు పురుగులాగా అవేమి అంటుకోకుండా హాయిగా నీవు ఆ విధంగా నువ్వు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని వెతుక్కొని నువ్వు ముక్తుడు కా అని దీనిలో ఉన్నటువంటి భావం. ఈ కుమ్మరి పురుగుని గురించి ఒక చెప్పుకోవాలి కొంచెం. దీన్ని సంస్కృతంలో యమకేటకం అంటారు. దీన్ని దీని లక్షణం చాలా విచిత్రం. అదేంటంటే బురదలోనే ఉంటుంది, దాని శరీరానికి ఇంత కూడా ఏమీ అంటుకోదు, నల్లగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి క్రిమికీటకాదుల్ని తినేస్తుంటుంది, జీవిస్తుంటుంది. దాని జీవితం అంతా బురదే, పెద్ద పరిమాణంలో కూడా ఉండదు. మరి విచిత్రం ఏమిటంటే అది ఎప్పుడైనా బురద నుంచి బయటకు వచ్చినప్పుడు దాని శరీరం మీద బురద కానీ మాలిన్యం కానీ ఏమీ మనకు కనపడదు. ఇది ప్రకృతి చిత్రం. అలాగే మానవుడు అనేటువంటి వాడు కూడా సంసారంలో ఉన్నప్పుడు దాని అంటే సంసారంలో పడ్డవాడు ఎట్లా కష్టాలు పడుతుంటాడో మనం చూస్తుంటాం కదా. చిక్కున్నాడ్రా అంటాం మనం, చిక్కుకున్నా కూడా ఆ కుమ్మరి పురుగు కనుక ఏ విధంగా ఎట్లా ఏ విధంగా బయటపడుతుందో అట్లా మనం కూడా మెలిగి మనం జీవితాన్ని గడుపుకోవాలి అని ఇక్కడ రామదాసు గారు. అలా అంటే ఏమిటి ఇక్కడ అంటే పూజాధికములు నిర్వర్తించడం, ఏదైనా అర్చనలు చేయించుకోవటము, పెద్దవాళ్ళ యొక్క అంటే మంత్రతంత్రములు తెలిసినటువంటి వాళ్ళ యొక్క సలహాలు పాటించి జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ కుమ్మరి పురుగు అనేటువంటి మాట పెట్టి దాంతో ఒక ఉపమానంతో చెప్పి రామదాసు గారు ఒక విశిష్టమైనటువంటి అర్థం చెప్పాడు. అంటే మానవుడి ఈ సంసారాన్ని జీవితాన్ని తామరాకుతోనూ బురదతోనూ పోల్చాడు, మనుష్యుని నీటి బిందువుతోనూ కుమ్మరి పురుగుతోనూ ఉపమానం చేశాడు, ఉపమించాడు. ఇక తర్వాత మళ్ళీ వేదాంతంకి వస్తున్నాడు. వేదాంత సంబంధికములైనటువంటి పద్యములు రామదాసు గారు చెప్పాడు. ఇంతకుముందే కని కానక చేసిన పుణ్యపాపములు, ఆశకు మేరలేదు, కనకాద్రి సమాన ధనంబు అని నీ దాసుడలోనో దాసుడను అన్నాడు. ఇక్కడ మళ్ళీ మిగతా శతక కవులు అంటే శేషప్ప, దుర్జటి, వేమన మొదలైనటువంటి వారి యొక్క భావాలతోటి మళ్ళీ విచిత్రం ఏమిటంటే నాలుగు పాదాలు మామూలుగా పద్యానికి, ఇక్కడ ఐదు పాదాలు చెబుతున్నాడు ఒక్కోసారి. ఎందుకంటే భావం సమాప్తం కాకపోతే ఇంకో లైను దానికి ఒక పాదం దానికి కలుపుకోవాల్సి వస్తుంది. దాశరథి కరుణాపయోనిధి.